పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. ఉదయం 10 గంటల వరకు 11.34% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 14.39%, అత్యల్పంగా భద్రాద్రి జిల్లాలో 7.74% పోలింగ్ నమోదైంది. ఈసారి పోలింగ్ శాతం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుండగా బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది. జూన్ 5న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఉదయం నుంచి పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం ఓటు వేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి హనుమకొండలోని వడ్డేపల్లి పింగిలి కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తరుకుపల్లి పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణితో కలిసి ఓటు వేశారు. పట్టభద్రులంతా ప్రశాంతమైన వాతావరణంలో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని మల్లన్న సూచించారు. అటు సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. ఉదయం 10 గంటల వరకు 11.34% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 14.39%, అత్యల్పంగా భద్రాద్రి జిల్లాలో 7.74% పోలింగ్ నమోదైంది. ఈసారి పోలింగ్ శాతం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుండగా బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది. జూన్ 5న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఉదయం నుంచి పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం ఓటు వేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి హనుమకొండలోని వడ్డేపల్లి పింగిలి కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తుర్కపల్లి పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణితో కలిసి ఓటు వేశారు తీన్మార్ మల్లన్న. పట్టభద్రులంతా ప్రశాంతమైన వాతావరణంలో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని మల్లన్న సూచించారు. అటు సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.